గడ్డుకాలం పాడి రైతులు కంపలు ముంచేస్తోంది. బీటల వారి నేలల్లో గరిక కూడా దొరక పశువులు నకనకలాడుతున్నాయి. కమ్మల్ లాంటి జిల్లాల్లో అడుగు మొత్తం గాలించిన కాళ్ళ నొప్పులు తప్ప మోగు జీవాలకు మేతన్నది దొరకని దుస్థితి. ఖరీఫ్ లో వరి విస్తీర్ణం సగానికి తగ్గడం సహా యంత్రాల ద్వారా పంటను కోయటం వల్ల పొడవైన పీచు మిగిలిన వైనం. ఒకటి రెండు చోట్ల ఉన్న వాములను రెట్టింపు ధరలకు కొనుగోలు చేయటం వల్ల పాడే ఆధారంగా బతికే సన్నకారుకు పశుపోషణ జీవన్మరణ సమస్యగా తయారైన వైనం. 9 నెలలుగా యావత్ తెలంగాణ రైతాంగాన్ని అనావృష్టి కబళించేస్తోంది. లోటు వర్షపాతానికి తోడు ఫిబ్రవరి 3వ వారానికే 35 డిగ్రీలకు చేరిన భారడు వెరసి పాడి రైతులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. బాధితుల్లో ఖమ్మం జిల్లా రైతులు ఉన్నారు. నైరుతి నైరేశ్యంతో ఖరీఫ్లో వేసిన నాట్లలో సగం ఎండిపోగా బోర్ల కింద పెట్టిన పంట పర్వాలు తినిపించే సమయంలో పోటెత్తిన దోమల కాటుకు అరకొర కంకులే మిగిలాయి. ధరాఘాతం, కూలీల కొరత, సమయాభావం కారణంగా యంత్రాలతో కత్తిరేయడం వల్ల తరిగిన పీచు తమకెలాగూ ఉపయోగపడడం లేదని ఖమ్మం గ్రామీణ రైతాంగం వాపోతోంది. గొడ్డలు చచ్చిపోతున్నాయి. గుడ్లు నాసలేవు, ఇక సాడీల నీళ్లు అసలు ఎక్కడ అలోటిస్తాయి. కొలం పోసిన చచ్చే రేట్లు కోరిగడ్డి ట్రక్ 18 వేలు 15 వేలు 15 వేలు ఇంత ముందు 8 వేలు 6 వేలు అయింది. ఇప్పుడు డబ్బులు అయింది. గుడ్లు గుడ్లు అమ్ముకోవాల్సి అసలు పరిస్థితి ఇంటి కాడి వెళ్ళి సత్తాయి. ఖమ్మం జిల్లా రైతు కుటుంబాలకు వ్యవసాయం తర్వాత పశుపోషణే ప్రధాన ఆదాయ వనరు. వర్షాభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో గడ్డి కొరత అంత లేకుండా ఆయకట్టు లేని 20 మండలాల పాడి రైతులు ఉన్న కొద్ది వాములను రెట్టింపు ధరలకు కొనుకెళ్లడం వల్ల గ్రామాల్లో గ్రాసం కొరత జటిలమైంది. చెరువులు నవంబరుకు ముందే ఎండిపోవడం వల్ల పశువులకు మేతతో పాటు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో పశుపోషణ భారమై తాము పాడి గేదెలను అమ్ముకోవాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేత లేదు, నీళ్ళు లేవు, నానాకు బాధలు పడుతున్నాం సార్. మనం మేత కొనుక్కుందాం అంటున్నాం, రేట్ లేదు. ఇక అడవిలో మేత లేదు, ఇంటి కాడ నీళ్ళు లేవు. ఇక కొద్దిగా ఎత్తే ఏటికి కాట్ దానికి కట్ట దీనికి కట్టేద్దాం అంటే మరింత లేదు. ఉరిగడ్డి అయ్యో 20 వేలు 15 వేలు తక్కే వాళ్ళ 100 కట్టలు కూడా రావు. నానా బాధలు పడుతున్నాం అండి. నీళ్ళు లేక బాయ్ చెరలలో నీళ్ళు లేక బాయిల్లో నీళ్ళు నానా గొడ్లకు నీళ్ళు లేవు. తోలకపోయిన వాళ్ళకి కూడా తాగటానికి మంచి లేవు. నానా బాధ పెరే చాలతీ ఉంటే అది చాలతీలు అమ్మినండి. మేత లేక ఒరిగడ్డి దొరకట్లేదు సార్. మాకేమన్నా పంట పండలేదుగా, ఉట్టిగానే ఉన్నాయిగా. పొలాలు చేలు వేసుకున్న పంటలు కూడా ఎండిపోయినాయి. ప్రధానంగా రఘునాథపాలెం మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పొలాలపై ఆశలు వదులుకున్న కాపరులు అడవులకు వెళ్లినా ఫలితం శూన్యం. తిరిగి ఇంటికొచ్చే పశువులకు నీళ్లు పెట్టుకోవాల్సిన అవస్థ. రోజంతా కనీసం తాగునీరు కూడా లేకపోవడం వల్ల బక్కచిక్కిన గేదెల పాల ఉత్పత్తి సగానికి సగం పడిపోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అసలు వర్షాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దగ్గర దగ్గర ఇప్పుడు 2-3 నెలల నుంచి గొడ్లకి మేత దొరకటం. పశు గ్రాసం కొనాలన్నా గానీ ఎవరి గడ్డి అట్లా కొనుక్కోవాలన్నా దగ్గర దగ్గర ట్రక్ 10 వేలు 12 వేలు అట్లా పడుతుంది. కొనుక్కోలేకపోతారు. అడవులు అసలు ఏం లేదండి. పంటలు అసలు ఏమి లేవు. పండినా కొద్ది గొప్ప ఏది, మామూలుగా పంట ఏది. ఇప్పుడు ఎకరానికి 15 క్వింటాల్ పత్తి కావాల్సింది 2-3 క్వింటాల్ అవుతుంది. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. గొడ్లు కూడా అమ్ముకుంటున్నారండి. కొంతమంది మేత లేక చాలా అమ్ముకుంటారు. మొన్న శ్రీనిధిలో వచ్చారు, వాళ్ళు కూడా ఏం చేయాలని అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చారు, వాటిని మేత లేక ఏం చేయాలనో చేయలేని పరిస్థితి. అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. గొడ్లకు నీళ్లు అడవిలేవు, ఇంటి కాళ్ళు చచ్చిపోతున్నాం. ఓ యాన్న పోయి ఎత్తుకొచ్చుకుంటున్నాం. ఎక్కడ బోరింగ్ కాడ పశువులు ఉండే దూడ దొట్టేసాల్సి లేకుండా కొందామన్నా గడ్డి వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు. గడ్డి దొరకటం, మిషన్ గడ్డి తొంటలు తొంటలు కొండి అవి ఎంత వేసినా బుస్సునని పాలు కూడా ఇటల్లా మీద 20 లీటర్లు ఇప్పుడు 10 లీటర్లు కూడా కావటం. అడవిలో నీళ్ళే లేవా, ఒత్తగా పోయి ఉట్టిగా వస్తాయి. ఈ ఏడాది శీతాకాలం నుంచి పాల ఉత్పత్తి తగ్గుదల మొదలైందంటున్న సేకరణదారులు ఈ నెల దాటితే తాత్కాలికంగా మూసేక తప్పదని చెబుతున్నారు. అసలు నీళ్ళు అసలు కాయటం కూడా మాకు కట్నం అవుతుంది. మేత లేదు, ఏం లేదు. గడ్డి సప్లా కావాలా, నీళ్ళు ఉండాలి గొడ్లకి, బూర్లు అసలు మేత ఉండాలి. వర్షాలు నీళ్లు మరి పాలు తగ్గినాయి. అసలు ముందు 50 పోసేది ఇప్పుడు 20-30 లీటర్లే అవుతుంది. మేత లేదు, గడ్డి కూడా దొరకట్లేదు. ఊళ్ళల్లో కూడా డబ్బులు పెట్టి తీసుకుపోయినా కూడా గడ్డి లేదు. ఈ వర్షాలు నీళ్ళు లేక అమ్మట్లేదు, కాలల కింద కూడా అమ్మట్లేదు. ప్రతిదీ ఉందండి, వెళ్ళిపోయి బంద్ చేయటమే పాలు, మరి రెండోది చేసేది అయితే లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమ సంరక్షణకు సమగ్ర చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం సైతం తక్షణమే స్పందించి రాయితీపై దాణ, అజోల్లా యూనిట్ల ఏర్పాటు సహా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి.